ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో చూడొచ్చండి. అబ్బా, మంచి భక్తులే ఉన్నారు. ఆహా, దగదగదగదగలాడుతున్నాయండి మీ బైబిల్లో. దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచతనైన చదివిన సహాయ దొరుకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడవకుండా చదువుడి దివ్య గ్రంథం. ఎప్పుడు చదవాలట? కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు, మనసు బాగోనప్పుడు, సంతోషం వచ్చినప్పుడు, విడవకుండా మానకుండా బైబిల్ చదవండి. రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదివితే మళ్ళీ సంవత్సరం ఈ రోజు కల్లా ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ అంతా మీరు ఒకసారి చదివి ముగించవచ్చు. మరి చదివారా మీరు ఎప్పుడన్నా బైబిల్ అంతా ఒకసారి ముగించారన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేసి చూపించండి. చాలా వందనాలు. 10 మందే ఉన్నారండి. చాలా వందనాలు. ఒకసారి చదివి సరిపోద్దమ్మా, ఒకసారి సరిపోద్దా? జార్జ్ ముల్లర్ అనే భక్తుడు 200 సార్లు చదివాడు బైబిల్. 201వ సారి చదువుతుంటే, అయ్యా ఇన్నిసార్లు బైబిల్ చదివారే, మీరు బైబిల్, మీ బైబిల్ పరిజ్ఞానం ఎంత, మీరు ఎంత బాగా బైబిల్ని అర్థం చేసుకున్నారో అని అడిగితే ఒకరు అన్నాడట, ఆయన 201వ సారి చదువుతున్నానయ్యా, కానీ నేను ఇంకా ఈ బైబిల్ ముందు ఎల్కేజీ స్టూడెంట్ లాగా ఉన్నానన్నాడట. ఎదురు చప్పట్లు కొట్టారు. 200 సార్లు చదివినోడు ఎల్కేజీ స్టూడెంట్ అయితే, ఒకసారి చదివినోళ్ళు ఏకేజీ స్టూడెంటు, అసలు చదవనోళ్ళు ఎవరో, అసలే బైబిల్ చదవకుండా బైబిల్ గురించి విమర్శిస్తానికి, బైబిల్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజున బైబిల్ చదివే కొలిది చదవబుద్ధి వస్తుంది, చదివే కొలిది అందులో ఉన్న సంగతులు మనకి అర్థమవుతాయి, ఆశ కలుగుతాయి. తరగని ధన నిధి. 48 సంవత్సరాల నుంచి చదువుతున్నాను బైబిల్, ఇంకా కొత్తగానే ఉంది నాకు. ఇంకా కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త వర్తమానాలు, ఎప్పటికప్పుడు దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో నుండి మనుషుల హృదయ అవసరతలకు తగినట్లుగా దేవుడిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇవాళ నుంచి బైబిల్ చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునయున్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమయున్నది, దానిని కనుగొనువారు కొందరే. నాశనమునకు పోవు ద్వారము వెడల్పు, విశాలము, దాంట్లో పోయేవారు అనేకులు. ఇరుకు ద్వారంలో ప్రవేశించండి, అది జీవానికి పోయే ద్వారము, ఆ దారి సంకుచితము, దాన్ని కనుగొన్నవారు కొందరే. ఎక్కువ మంది ఒక తప్పు చేస్తే అది తప్పా రైటా? కోటి మంది తప్పు చేస్తే అది తప్పా రైటా? కోటి మంది చేసినందు మూలాన, అందరూ చేసినందు మూలాన తప్పు రైట్ అవుద్దా? కుందేలుకి 3 కాళ్ళు అని ఊర్లో వాళ్ళందరూ చెబితే కుందేలుకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 3 అని చెప్పినా ఎన్నున్నాయి? 4 ఉన్నాయి. ఈరోజున యేసు ప్రభువును నమ్ముకొనడం అనేది చాలామందికి సులభమైపోయింది. గుంపులు ఈ రోజున క్రైస్తవ మీటింగులకు వచ్చేస్తున్నారు, ప్రభువు నమ్ముకుంటున్నాం అంటున్నారు. కానీ సరిగ్గా ఆలోచించి చూస్తే వారిలో చాలామంది నిజమైన భక్తి కలిగిన వాళ్ళు కాదు. అమ్మ నమ్ముకుంది, నాన్న నమ్ముకున్నాడు, మమ్మల్ని నమ్ముకోమన్నారు. యేసు ప్రభువు నమ్ముకుంటే రోగాలు పోతాయంట, ఆశీర్వాదాలు వస్తాయంట, అడిగినవన్నీ దొరుకుతాయంట, అది బాగుంటుందంట అని ప్రభువులోకి వస్తున్నారు. ప్రభువులోకి వచ్చామన్న వాళ్ళకి ఒక చిన్న అభ్యంతరం వస్తే
ఓ చిన్న కష్టం వస్తే, ఓ చిన్న బాధ వస్తే ఏమైపోతున్నారు? ఏమైపోతున్నారు? వేణకి వెళ్ళిపోతున్నారు, దిగజారిపోతున్నారు. అసలు దేవుడే లేడు, యేసుప్రభు దేవుడే కాడు. నువ్వే వచ్చావు, నువ్వే యేసుప్రభు నమ్ముకున్నావు, మగపిల్లడు పుట్టాలన్నావు, ఆడపిల్ల పుట్టింది దేవుడే కాదు, పరీక్ష పాస్ అవ్వాలన్నావు, పరీక్ష పాస్ అవ్వలేదు ఫెయిల్ అయిపోయావు. అసలు యేసుప్రభు ఉంటే నేను ఎందుకు 10th క్లాసు? ఫెయిల్ అవ్వాలి, యేసుప్రభు దేవుడు కాదు అంటున్నాడు. చూడండి, మన భక్తి మనకు జరిగేటువంటి కార్యాలను బట్టి కాదు, ఇది ఇరుకు మార్గము, ఇందులో పోయేవారు కొందరే. యేసు ప్రభు కొరకు భక్తి కలిగి జీవించటం కష్టమా సులభమా చెప్పండి. మరెందుకు కష్టమైన దారి ఎన్నుకున్నారు? ఇప్పుడు కష్టమే. యేసయ్య మార్గం ఇలా ఇరుగ్గా ఉంటుంది, ఆయనతో నడుస్తుంటే 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 అటైపోతుంది, పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయే విశాలమైన ఆనందకరమైన రాజ్యంలో ఉంటాం. పాపానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, పోక 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 ఏమైపోద్ది? సన్నగా అయిపోయి తప్పించుకోవడానికి అవకాశం లేని అగ్ని గంధకాలతో మండే గుండంలో పడిపోతుంది. మనుషుడు దాన్ని ఆలోచించడంలా, అప్పులు చేసేవాళ్ళు చూడండి, అప్పు చేసి అనుభవిద్దాం అనుకుంటారు, అప్పు చేసి కొనుక్కుందాం అనుకుంటారు, అప్పు చేసి ఆర్భాటం చేద్దాం అనుకుంటారు. ఆర్భాటం చేసేస్తాడు, భలే తాగేస్తారు, భలే కొనేసుకుంటారు, అన్నీ ఉన్నాయి, ఇల్లు కట్టేశాం, కారు కొనేసాం, ఆస్తి సంపాదించేశాం అంటారు. దాని ప్రతిఫలం ఎప్పుడు తెలుస్తుంది? ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయ్యేటప్పటికీ అప్పు, 10 లక్షల అప్పు ఎంతైందండి? 30 లక్షలు అయిపోయింది, 20 లక్షలు అయిపోయింది చక్కెర వడ్డీ. అప్పుడు బాధపడుతుంటారు, అయ్యయ్యో ఉన్న ఇల్లు కూడా పోయిందే. అలాగే మనుషుడు ఈ లోకంలో తాత్కాలికమైన సంతోషాన్ని కోరుకుంటున్నాడు, చివరికి పరిపూర్ణమైన రక్షణ అనుభవాన్ని పొందలేకపోతున్నాడు. అందుకే యేసుప్రభు చెప్పాడు, మీరు ఇరుకు మార్గంలో వెళ్ళటానికి నిశ్చయించుకోనండి. ఎవడైనా నన్ను వెంబడించగోనీడలా, వాడు కారు కొనుక్కొని నాతో రావాలను అన్నాడా? వాడు ఇల్లు కట్టుకొని నాకు రూమ్ కట్టవలను అన్నాడా? మరేం చెప్పాడు ఆయన? ఎవడైనను నన్ను వెంబడించగోరునేడలా తన్ను తాను ఉపేక్షించుకొని. అంటే అర్థమేంటి ఉపేక్షించుకోవటం అంటే? తన్ను తాను అసహించుకొని, డినై అని ఉంది ఇంగ్లీష్లో, తమిళ్లో వెరిత్తి అంటే తన్ను తాను అసహించుకొని, నేను కాదు నేను లేను అనుకొని, తన సిలువెత్తుకొని ఆదివారం నన్ను వెంబడించాలి. ఎప్పుడు? ఆదివారం భక్తి కాదు ఇది, రోజుకో గంట సేపు భక్తి కాదు ఇది. ఎప్పుడు? నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నీ నడక, నీ పడక. నాకు తెలుసు పొద్దున్న లేచి మీరు ఎన్ని చోట్ల కూర్చున్నారో, ఎన్నిసార్లు లేచారో మీకు తెలుసా? మీకు తెలీదు, కానీ దేవునికి తెలుసు. నేను సమీపము నుండి చూచు దేవుడనేనా, దూరము నుండి చూచు దేవుడనో కానా? నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాక్కొనగలిగిన వాడు ఎవడైనా కలడా? మనం దేవుణ్ణి మోసం చేయలేం, మనం దేవునితో నడవాలి, అనుదినము ఆయనతో నడవాలి. చీకట్లోకి వెళ్ళినా చీకట్లో దేవుడు మనల్ని చూడగలడు, ఆకాశంలోకి వెళ్తే ఆయన అక్కడున్నాడు, పాతాళంలోకి వెళ్తే ఆయన అక్కడున్నాడు. ఆయన తప్పించుకో, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి తప్పించుకోగలను? నిజమైన క్రైస్తవుడు దేవునికి భయపడతాడు కాబట్టి చర్చిలో ఉన్నా, ఇంటిలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, పొలంలో ఉన్నా, వీధిలో ఉన్నా, అన్యుల మధ్య ఉన్నా, అవిశ్వాసుల మధ్య ఉన్నా తన విశ్వాసాన్ని కాపాడుకుంటాడు, తన పరిశుద్ధతను కాపాడుకుంటాడు. పోతీఫర్ భార్య యోసేపు మీద కన్నేసింది, యవనస్తుడు బాగున్నాడని వెంటబడి తిరుగుతూ, ఇంట్లో ఎవరు లేరు, పన్నోళ్ళందరిని పంపించేశాను, యజమాని ఇంకో చోటకి వెళ్ళిపోయాడు, ఎవ్వరూ లేరు నన్ను చూసేవాళ్ళు, నాతో సైన్యించవా, నేను నిన్ను గొప్పోడిని చేస్తాను,
అంటే యోసేపు ఏమన్నాడండి, ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, నువ్వు నా తల్లిలాంటి దానివి, మనుషులు ఎవరో చూడకపోయినా ఇంత ఘోరమైన దుష్కార్యాన్ని, ఇంత నీచమైన పనిని దేవుని ముందు నేను ఎలాగో చేస్తాను. ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆయన కనబడకుండా మనం ఏం చేయలేము, ఆయనకు తెలియకుండా మనం ఏమీ చేయలేము. ఒక నిజమైన క్రైస్తవుడు దేవునికి భయపడతాడు. ఎవరికి భయపడతాడు? దేవునికి భయపడతాడు. మనుషులు చూసినా చూడకపోయినా ఒకేలా జీవిస్తాడు, దేవునికి ఇష్టడిగా జీవిస్తాడు. ఇలాంటి క్రైస్తవులు ఈ రోజున కావాలండి. రోజు దేవుణ్ణి ప్రార్థించేవారు, రోజు ఆయన వాక్యాన్ని చదివేవారు, రోజు దేవునితో సహవాసం చేసేవాళ్ళు, దేవుని చిత్తానుసారంగా బ్రతికేవాళ్ళు. అలా ఉన్న రోజున నీ దేవుని యొక్క గొప్పతనం ఈ లోకమంతా తెలుసుకుంటుంది. యేసుక్రీస్తు నేర్పించిన భక్తి ఆచారాలతో కూడిన భక్తి కాదండి. తెల్ల బట్టలు వేసుకుంటే ఒక భక్తి, నల్ల బట్టలు వేసుకుంటే ఒక భక్తి, ఎర్ర బట్టలు వేసుకుంటే ఒక భక్తి అని మనం చూస్తుంటాం లోకంలో. వాళ్ళ భక్తి భావాన్ని వాళ్ళ వస్త్రధారణలో చూపిస్తారు, వారి వేషభాషల్లో చూపిస్తారు. కానీ యేసు ప్రభు కోరే భక్తి ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుండి వచ్చే భక్తి. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, కుమారుణ్ణి అడిగాడు కదండి, నేనేమన్నంటారా ఏంటి, నా కుమార్తె నీ హృదయము నాకి. హృదయం అనేదండి మన ఆలోచనలు, తలంపులు, ఊహలు, మన ఉద్దేశాలు, మన యొక్క ప్రణాళికలు అన్నీ ఉత్పత్తి అయ్యే స్థలం అది. హృదయములో సరిగ్గా నువ్వు ఆలోచిస్తే, హృదయంలో సరిగా ఉంటే నీ బ్రతుకంతా సరిగా ఉంటుంది, నీ జీవితం అంతా సరిగా ఉంటుంది. సాధు సుందర్ సింగ్ అనే వ్యక్తి ఒకసారి హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ పరిచర్య చేస్తుండేవాడు, హిమాలయ కొండల్లో తిరుగుతుండేవాడు. దారిలో ఒక ఋషి తన చేతిని ఇలా పైకి ఎత్తిపెట్టి తపస్సు చేయటం చూశాడట. ఆ చెయ్యి రక్త ప్రసరణ జరగక ఎండిపోయి ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా చెయ్యి ఎందుకయ్యా ఎండ పెడుతున్నారు అని అడిగాడట. ఆయన అన్నాడు, ఈ చెయ్యి చాలా చెడ్డది, దీన్ని నేను దండిస్తున్నాను అన్నాడట. ఆయన అన్నాడు, అయ్యా చెయ్యి చెడ్డది, కాలు చెడ్డది కాదండి, హృదయం చెడ్డదయ్యా. హృదయం చెడిపోయింది కాబట్టి మన అవయవాలు చెడుపుడలు చేస్తున్నాయి. హృదయం మారాలంటే యేసు ప్రభువుని నమ్ముకోండి. ఆయన హృదయాలను మార్చే దేవుడు, ఆయన జీవితాలను మార్చే దేవుడు అని యేసు ప్రభుడి గురించి చెప్తుంటే ఆయన కోపం వచ్చింది. ఏయ్, యేసు ప్రభు గురించి రాదని చెప్పకో అన్నాడు. అది కాదండి, అది కాదు, ఇది కాదంట చెప్పదంటే అది కాదండి. ఎందుకండి మీరు కోపడతారు? ఆయన నమ్ముకుంటే మీ జీవితం మారిపోద్ది, మీకు సమాధానం దొరుకుద్ది, మీ పాపానికి పరిష్కారం కలుగుద్ది. ఏయ్ చెప్పద్దట చెప్తూ, అది కాదండి, ఏయ్ అది కాదండి, ఈ చెయ్యి ఎండబెట్టాడు కదా, ఈ చెయ్యితో లాగి లెంపకాయ కొట్టాడట. ఎవరిని? ఆయన తెలుసుకొని, అయ్యా ఈ చెయ్యి చెడ్డదన్నారు కదా, మరి ఈ చెయ్యి కొట్టింది కదా, ఇప్పుడు దీన్ని కూడా ఎండబెడతారా? రెండు చేతులు ఎండబెట్టినోడు కోపం వచ్చిందనుకో ఏం చేస్తాడు? కాలుతో దాటాడు. అప్పుడు కాలు కూడా ఎండబెట్టుకో. ఓసారి ఒక కుష్ఠరోగిని కాళ్ళు మొండిమే ఉన్నాడు అతను, మోకాలు మోచేతుల దగ్గర నుంచి చేతులు లేవు, కాళ్ళు లేవు, మొండెం బండిలో కూర్చోబెట్టుకొని ఆయన భార్య కాబోలు వెనకాల ఆమె కుష్ఠరోగి, ఆమెకి ఏళ్ళన్నీ వంగిపోయి ఉన్నాయి. ఆమె పాప ఆయన తోసుకుంటే వెళ్తుంది, తోసుకుంటూ వెళ్తుంటే ఆ మొండెని కోపం వచ్చింది. ఎవరికి? ఓన్లే అని తోసేదిగా తోస్తుంటే భార్య మీద సంతోషం లేక కాపోవచ్చు, అడుగుతున్నాడు ఎగురుతున్నాడు. మొండి కాళ్ళు ఎగరేసి అరుస్తున్నాడు, తిడుతున్నాడు భార్యని. కాళ్ళు చేతులు లేకపోయినా హృదయంలో కోపం ఉంది. బుద్ధిహీనుని హృదయంలో కోపము సుఖ నివాసం చేస్తుంది. యేసు ప్రభు ఉన్న హృదయంలో కోపం లేదు, యేసు ప్రభు ఉన్న హృదయంలో పాపం లేదు. యేసు ప్రభు లేనప్పుడు కామ క్రోధ లోభ మద మత్సరాలతో మనిషి నిండిపోయాడు అన్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది
అది ఘోరమైన వ్యాధి గలది. మార్కు సువార్త 7:21 ఉంది, లోపల నుండి అనగా మనిషి హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తున్నాయి. మనుషు హృదయంలో ఏదన్నా మంచి ఉందా? ఏమైనా మంచి ఉందండి? ఈ చెడ్డవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్షిప్ చేసి మా అబ్బాయి పాడైపోయారంటారు కొంతమంది. కాదు కాదు, మీ అబ్బాయిలో చెడుగుంది. ఏంటండి, లోకంలో పాపం ఉంది, నీ గుండెల్లో పాపం ఉంది. ఈ పాపం ఆ పాపాన్ని చూడగానే ట్రింగమంటుంది. అంతే, ఏమవుతుందండి? అంతే, ఆ హృదయంలో ఆశలు, శరీరేచ్ఛలు ఉన్నాయి, లోకేశలు ఉన్నాయి, శరీరాశలు ఉన్నాయి. ఆ సెల్ ఫోన్ పట్టుకొని టనంగానే అక్కడ పనికి మాలిన బొమ్మరా కనపడగానే ఈ గుండెల్లో ఉన్న పాపం డింగ్ 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 అంటుందన్నమాట. ఇంకా అందుకనే ఆ పాపాన్ని వదలలేడు. అది మనసులోకి ఎక్కించుకొని రెండంతల నాశనాన్ని చూస్తున్నాడు. ఎవరో చెడిపోయారు అనకండి, ముందు నేను చెడిపోయానని చెప్పండి. నీ అంతరంగం సరిగా ఉంటే పచ్చకాబర్లు వచ్చినట్టుగా ఎట్టుంటుందంటే లోకం అందరూ పచ్చ కనపడతారంట. చెడిపోయిన వాళ్ళు ఈ రోజున అందరూ చెడిపోయారు అనుకుంటారు. కొంతమంది పురుషులు చెడిపోయిన మనస్తత్వం కలిగి ఉంటారు. భర్త వస్తాడని భార్య చక్కగా వంట ముగించుకొని శుభ్రంగా స్నానం చేసి జడేసుకొని నాలుగు పువ్వులు పెట్టుకొని గుమ్మల్లో కూర్చొని ఉంటే మా ఆయన వస్తాడు, మా ఆయన వస్తాడు, మా ఆయన వస్తాడని ఆయన వచ్చింది ఏమంటాడు తెలుసా? ఏ ఎవరికోసం కూర్చున్నావు? ఏంటండి మీకోసమే, నా కోసం కూర్చున్నావు? ఎవడికోసం కూర్చున్నావు? ఓ వీడు ఎక్కడో తిరిగి వచ్చాడు. ఏంటంటే వీడు పిచ్చి చేసలు వేసి వచ్చాడు ఆఫీసులో, పరాయి అమ్మాయిలతో తిరిగి వచ్చాడు. ఇంటికి రాగానే ఎవరి మీద సందేహం? భార్య మీద సందేహం. నీ మనసు పాడైంది కాబట్టి ఎదుటోడు ఏమైపోతాడు, నీలాంటి వాడు ఎదుటోడు కూడా అనుకుంటుంటావు. ఎంత భయంకర చూడండి ఈ రోజున చాలామంది జీవితాల్లో పాపానికి చోటిచ్చి ఆ పాపం చేస్తూ ఏంటయ్యా అని అడిగితే అందరు చేయట్లేదా, అందరు చేయట్లేదా, చాలామంది చేశారు, దీన్ని తప్పేం కాదు. మా ఆఫీసులో చాలామందికి ఇలాంటివి ఉన్నాయి, మా బంధువుల్లో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మా ఊళ్ళో చాలామంది వెళ్తారు సారాయి కొట్టుకి ఏంటండి అని సమర్థించుకుంటారు. అందరూ చేసినంత మాత్రాన తప్పు రైటు కాదు, పాపం మంచి కాదు. సినిమాలు దొరకమ్మా, నరకానికి వెళ్ళిపోతావమ్మా అని వాళ్ళ అమ్మ ప్రార్థించే అమ్మ వాళ్ళ అమ్మాయికి చెప్తే వాళ్ళ అమ్మాయి అందంట, ఏ అంటమ్మా నీకు పిచ్చి కానీ నువ్వు ఎప్పుడు సినిమా హాల్కి రావు, నువ్వు వచ్చే సినిమా హాల్లో చూడు ఎంతమంది ఉంటారో, ఎంతమంది ఉంటారో తెలుసు అక్కడ, వాళ్ళందరు నరకానికి పోతే వాళ్ళతో పాటు నేను కూడా పోతాను అందంట. ఏంటంట, వాళ్ళందరూ నరకానికి పోతే నాకు ఫ్రెండ్షిప్ ఉంటుంది అక్కడ, మేమందరం కలిసి నేను కూడా పోతానులే, కావాలంటే నువ్వేం బాధపడకు, విశాలమైన మార్గం అందులో పోయేవారు అనేకులు. నరకానికి పోవాలనుందండి ఎవరికన్నా? నరకం చూసి వచ్చారనుకో, నువ్వు పోకపోవటం సరే, కానీ మిగిలిన వాళ్ళందరినీ నరకానికి పోయే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నెత్తినోరు కొట్టుకొని పోకడు రోయ్, చచ్చిపోతారు రోయ్, భయామయాతడు రోయ్, నరకయాతడు రోయ్, ఏడుపు రోయ్, మంటిపోతు రోయ్, చచ్చిపోతారు రోయ్, చస్తనే ఉంటారు రోయ్ అని గుండెలు బాదుకొని నువ్వు చెప్పవు. నీ చెయ్యి గాలినప్పుడు ఆ మంటలో చెయ్యి పెట్టే వాళ్ళని చూస్తే నువ్వేమంటావు? ఉద్దుగా భయంకరమైన పుండ్ అయిపోద్ది, మంట అయిపోద్ది, సెప్టిక్ అయిపోద్ది. ఈరోజు చాలామందికి నరకం అంటే అర్థం కావట్లేదండి. మన దేశంలో చెప్తారు నరకం అంటే అంట 3 నెలలు వేయించి 4 నెలలు కోసి మళ్ళీ తీసుకెళ్ళిపోయి మోక్షంలో పడేస్తారంట. బైబిల్ అలా లేదు. ఒక్కసారే మరణం, ఆ తర్వాత తీర్పు. ఈ లోకంలో నువ్వు ఎలా జీవించావో, నీ శరీరాన్ని ఎలా కాపాడుకున్నావో, యేసు ప్రభు రక్తం ఇచ్చి సంపాదించిన పాపక్షమాపణ పొందావో లేదో, నీ స్థానంలో నీ కొరకు మరణించిన నీ ప్రభువుగా అంగీకరించావో లేదో, ఆయన మనకి రక్షణ ఉచితంగా ఇస్తున్నాడండి, ఫ్రీ.
రక్షణకు వేళ డబ్బులు చెల్లించాలంటే ధనవంతులందరూ మళ్ళీ పరలోకంలో ఉంటారు, డబ్బులు ఉన్నందరూ పరలోకంలో ఉంటారు. ఉగ్రత ధనం అనే ఆస్తి అక్కడకు రాదు. ప్రభు మన కొరకు మన స్థానంలో మన శాపాన్ని మన పాపాన్ని భరించి సాతాన్ను జయించి మృత్యుంజయుడే లేచాడు. ఈరోజు ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఆ రక్షణ నీకు ఉచితంగా వస్తుంది. మనకది ఉచితమే, కానీ దాన్ని సిద్ధం చేయడానికి ప్రభు పరలోకం నుంచి దిగి రావాల్సి వచ్చింది. అన్ని శిక్షలు భరించి ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగినట్లుగా ఆ శిలువ యాగాన్ని చేసి తన రక్తాన్ని చిందించి వెండి బంగారాల వలన కాకుండా ప్రశస్తమైన రక్తం ద్వారా మనల్ని దేవుడు విమోచించి ఉన్నాడు. ఈ రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే, ఈ రక్షణను మనం తోసివేస్తే, రేపు తీర్పు సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ దేహంతో జరిగించిన వాటన్నిటి నిమిత్తము నువ్వు దేవునికి లెక్క అప్పచెప్పాలి. నువ్వు చేసే తప్పుడు పనులన్నీ ఒక మనుషుడే క్యాప్చర్ చేసి చూపించగలిగితే నిన్ను నన్ను ఈ సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్త మన సంగతి అంతా ఆయనకి తెలీదా? తెలుసు. ఆయన దగ్గర పుస్తకాలు ఉన్నాయంట, ఆ నోట్బుక్స్లో ఉన్నాయంట. నేను పూర్వకాలం అనుకునేవాడిని, కంప్యూటర్లు కనిపెట్టక ముందు ఎన్ని పుస్తకాలు ఉంటాయో, పెద్ద 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 పుస్తకాలు ఉంటాయి కాబోలు. ఒకడు బతుకు రాస్తానికి ఎందుకంటే నీ 60 ఏళ్లలో నువ్వు బతికిన బతుకంతా పాయింట్ బై పాయింట్ సెకండ్ బై సెకండ్ రాయాలంటే కొన్ని వేల పేజీల పుస్తకం రాయాలి. ఇన్ని పుస్తకాలు ఎట్టుంటాయప్పా అనుకునేవాడు నేను. కానీ ఇప్పుడేమైంది తెలుసా అండి, నోట్బుక్ కంప్యూటర్ వచ్చింది. ఏం కంప్యూటరు? అది అట్లా పెట్టుకుంటాడు, టిక్కు టిక్కు టిక్కుడు కొడితే ఎంతమంది సంగతులు ఉంటాయి అందులో. కలువరి ప్రేమధార అనే పత్రిక మీకు ఎంతమందికి వస్తుందండి? మీ అడ్రస్ ఇచ్చేయాలండి, మీకు పంపిస్తాం. మా దగ్గర 50,000 అడ్రస్లు ఉన్నాయి. మీ నెంబర్ కొట్టగానే మీ పేరేంటి, మీ అడ్రస్ ఏంటి, మీ ఫోన్ నెంబర్ ఏంటి, మీరు ఎప్పుడు డబ్బులు కట్టారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బులు కట్టుకొని ఉన్నారనే సంగతులు అన్నీ తెలిసిపోతాయి. అవి 50,000ది ఇంత చిన్న 1 GB 2 GBలో ఉంటాయి. మరి మనుషుడు సంగతులన్నిటినీ దేవుడు పరలోక పుస్తకాల్లో రాసి పెట్టాడంటే అది అబద్ధమా? ఆయన ఇలా కొట్టగానే మన బతుకంతా వీడియో ఆడియో కూడా వచ్చేస్తుంది. ఏమొచ్చుద్ది? వీడియో కూడా వచ్చేస్తుంది. రేపు పరలోకం వెళ్ళినప్పుడు, రేపు మరణించిన తర్వాత ఈ దేహముతో జరిగించిన వాటన్నిటి విషయమై, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే లెక్క చెప్పాలి దేవుడికి. దేవుని మరచువారులారా జాగ్రత్త. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన, నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. మీ తప్పేదో అది ఒప్పుకోండి. అన్ని తప్పులు మీరు చేయకపోవచ్చు, ఒక్క తప్పైనా. నీలో ఉంటే నువ్వు ఆయన రాజ్యానికి చేరలేవు. నిషిద్ధమైంది ఏది ఆయన రాజ్యంలో చేరదు. యేసుక్రీస్తు రక్తము మీ సకల పాపాల నుండి, అన్ని స్థితుల నుండి, అన్ని విషయాల నుండి నేను కడగాలని ఆశపడుతుంది. నీ మెట్ల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నువ్వేం చేసినా మౌనంగా ఉన్నాడు. అందుకు దేవుడు లేవుడు అనుకుంటున్నావేమో, దేవుడు చూడలేదు అనుకుంటున్నావేమో. నీ దుష్క్రియకు శిక్ష రాకపోతే ఆ ఏమవ్వదలే అనే నిర్లక్ష్యంలోకి వచ్చిందేమో. భయం విడిచి పాపం చేస్తున్నావేమో. పశ్చాత్తాపపడి రాత్రి, ఇదొక మంచి అవకాశం నీ జీవితంలో. ఇది మొదలుకొని నేను ఏసయ్య బిడ్డగా జీవిస్తా, కపటం లేని వాడిగా జీవిస్తా, క్రీస్తు ప్రేమ కలిగి జీవిస్తా, పరిశుద్ధంగా నేను జీవిస్తా, నా ప్రభు సాక్షిగా యథార్థంగా నేను బ్రతుకుతా అని దేవునితో ఒక నిబంధన చేసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ చూడయ్యా. నీకు ఇష్టలుగా మమ్మల్ని చేయి నాయన. నమ్మి బాప్తీసం పొందామని చెప్పుకునే మేము నమ్మకమైన సాక్షులుగా బ్రతకడానికి, భయముతో వణుకుతో మా రక్షణ కొనసాగించుకోవడానికి, నీ అడుగుజాడల్లో నడిచి నీ రాజ్య వారసులు అవ్వడానికి సహాయం చేయి నాయన. అవునయ్యా, మా పాపం వల్ల సమాధానాన్ని పోగొట్టుకున్నామయ్యా, రోగాలు తెచ్చుకున్నామయ్యా, సమస్యలు తెచ్చుకున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించు నాయన, మా పాపాలు క్షమించు, మా శరీరాలను స్వస్థపరచు, మా సంకటాలను కుదుర్చు, మాకు సమాధానం దయచేయము.
మాలో ఉన్న శాపాన్ని తీసివే, మేము చేసేదంటూ ఆశీర్వాదం చూడటానికి సహాయం చేయి. బాధ వేదనను ఉపశమనము సమాధానంగా మార్చు తండ్రి. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.